టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి శ్రీమాత్ర నమ గుడి దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సెప్టెంబర్ నెలలో వృచ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశి వారికి ఈ నెల ప్రారంభంలో చాలా మంచి స్థితితో ప్రారంభమవుతుంది ముఖ్యంగా పదకొండవ స్థానంలో కుజుడు అంటే లగ్న షాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లాభస్థానంలో ఉండడం ఈ రాశి వారికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అధికార హోదా వృత్తిలో సక్సెస్ లభించే అవకాశం ఉంది ముఖ్యంగా షష్టాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లాభస్థానంలోకి రావడం కొత్తగా ఉద్యోగాన్ని ఆశిస్తున్న వాళ్ళకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని యూనిఫారం వేసుకున్నటువంటి ధైర్యానికి సంబంధించినవి దేశ రక్షణకు సంబంధించినవి అలాగే నేవీ ఎయిర్ ఫోర్సు ఏదన్నా సరే ఇలా నైపుణ్యం కలిగినటువంటి ఆయుధాలు ఉపయోగిస్తున్నటువంటి ఉద్యోగంలో చేరదామనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అన్నమాట కంపల్సరీగా మీరు ఎటువంటి పరీక్షలోనైనా సరే అటు దేహదారుడ్య పరీక్ష కానీ టాలెంట్ సంబంధించినది కానీ రన్నింగ్ అవన్నీ అన్నింటిలో కూడా సక్సెస్ పొంది విజయాన్ని సాధించే అవకాశం ఉంది ముఖ్యంగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ప్లేస్మెంట్ అన్నమాట కొద్ది ప్రయత్నంతో మంచి విజయాన్ని సాధిస్తారు అలాగే లగ్నాధిపతి లాభస్థానంలో ఉండడంలో మీ కోరికలు ఏదైతే మీరు చాలా కాలంగా కలలు కంటున్నారో దేన్నైతే సాధిస్తామని పట్టుదలతో ఉన్నారో కంపల్సరిగా ఆ విజయం మీకు అతి తొందరలో రాబోతుంది దానికి పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే మీరు సంపాదిస్తున్నటువంటి ఉద్యోగం మీ సొంత ప్రాంతంలో కాకుండా అది వేరే రాష్ట్రంలో కానీ వేరే ప్రాంతంలో కూడా అయి ఉండవచ్చు దానికి సిద్ధపడి ప్రయత్నం చేసుకుంటే కంపల్సరిగా ఈ రాశి వారికి ఉపాధి అవకాశాలు అలాగే మీకు ఇష్టమైన దాంట్లో మీకు ఇష్టమైన వృత్తిలో చేరే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా ఆరవ స్థానంలో అంటే ధనాధిపతి ఆరవ స్థానంలో ఉన్నాడు ముఖ్యంగా ఒక ఉద్యోగం జాతకుడికి రావాలంటే అర్ధ త్రికోణం అర్ధ త్రికోణం అంటే రెండవ భావం ఆరవ భావం పదవ భావం యాక్టివేట్ అయినప్పుడు కంపల్సరిగా జాతకుడికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక్కడ ధనాధిపతిగా ఉన్నటువంటి గురు గ్రహం ఆరవ స్థానంలో ఉంటూ ఆరవ స్థానంలో వక్రించడం జరిగింది అంటే యాక్టివేట్ అవ్వడం జరిగింది కంపల్సరీగా మీకు ధన సంపాదనకి అది వృత్తిరీత్యా ధన సంపాదనకి కారణమయ్యే విధంగా అది యాక్టివేట్ అవ్వడం అంటే ధన సంపాదన స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే ధనాదాయం ఆదాయం పెరగడం జరుగుతుంది ఇంకా దశమ స్థానంలో రవి భగవానుడు ఉన్నాడు అంటే రవి ప్రభుత్వ ఉద్యోగ కారకుడు అటువంటి రవి ఇంచుమించుగా మీకు ప్రస్తుతం సెప్టెంబర్ పదహారు వరకు ఉండడం జరుగుతుంది అలాగే లాభాధిపతి అంటే మన ఏదైతే కోరికలు తీర్చే గ్రహం లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా కలిసి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల మీకు వృత్తిలో నైపుణ్యం సమయస్ఫూర్తి విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత ఇవన్నీ కూడా బుధుడు యాక్టివేట్ అవుతాడు మీకు రవి గ్రహం అలాగే గురుగ్రహం ఇంకా కుజుడు లాభస్థ ఇవన్నీ కూడా మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు ఆర్థిక పరమైన సక్సెస్సు రుణ ప్రయత్నాలు ఫలించడం అలాగే ఎటువంటి చికాకులు ఉన్నా కోర్టు సమస్యలు ఉన్నా పోలీస్ లావాదేవీలు ఉన్న ఇతరులతో సమస్యలు ఉన్నా కూడా అవి హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది సో ఇది ఈ విధంగా ఉంటే నాలుగవ స్థానంలో శని భగవానుడు కూడా ప్రస్తుతం వక్రించి ఉండడం జరిగింది అంటే దాని ప్రభావం వల్ల గత కొన్నాళ్ళుగా మూడవ స్థానంలో ఉంటూ శని మీకు ఎటువంటి ఫలితాలు ఇచ్చేయడం అటువంటి సమయంలో మీరు సాధించలేని విషయాలు అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ వృత్తుల అభివృద్ధి కానీ కొంతవరకు ప్రయత్నం చేసి విడిచిపెట్టి ఉన్న తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరిగా మీరు ఉద్యోగంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదిస్తారు అంటే ఉద్యోగం మానివేసి ఉన్న ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురైనా అలాగే ఉద్యోగంలో తాత్కాలికంగా విరామంలో ఉన్న కంపల్సరిగా మీరు తిరిగి ప్రయత్నం చేయడం వల్ల మీరు పోగొట్టుకున్నటువంటి ఉపాధి అవకాశాలు తిరిగి లభించే అవకాశం ఉన్నది అయితే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మనసుకు కష్టం కలిగించే వార్తలు కొన్ని వినవలసి ఉంటుంది సో వాటిని గురించి పెద్దగా పట్టించుకొని అదే జీవితం అనుకోకుండా సాధారణంగా ఏంటంటే ఈ జలతత్వ లగ్నాలైనటువంటి వృత్సిక మీన కర్కాటక రాశి వారు ఎప్పుడు కూడా జరిగిపోయిన వాటిని పట్టుకొని దానికోసం ఆలోచిస్తుంటారు తప్ప భవిష్యత్తు మనం ఏం చేయాలన్న దానికోసం పట్టించుకో అనమాట ఎవడన్నా చెప్పి ప్రోత్సహించి ముందుకు పంపాలి తప్ప మనం ఎలా చేయకుండా ఉండవలసింది ఇలా అన్నటువంటి జరిగిపోయిన దానితో బాధపడుతూ ఉంటారు అలాగే ఇప్పుడు జరిగిపోయిన దానికోసం చింతించకుండా జరగబోయే విషయాన్ని ఆలోచించడం వల్ల కంపల్సరిగా గతం అనే మర్చిపోయి కొత్త పాటలోకి కొత్త జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది ఈ అర్ధాష్టమ శని మీకు మళ్ళీ కొత్త జీవితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది గతాన్ని మర్చిపోయినప్పుడు సో ఏదేమైనా ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాహు కొద్దిగా ఏంటంటే స్థిరాస్తుల మీద భూముల మీద కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కానీ అవి పరిష్కరించబడతాయి హండ్రెడ్ పర్సెంట్ చికాకులు ఉన్నప్పుడే కదా అవి పరిష్కరించబడతాయి సో అందువల్ల భూముల మీద ఉన్న లావాదేవీలు పరిష్కరించబడతాయి అయితే కొంతవరకు తల్లిగారి ఆరోగ్యంలో విషయంలో కానీ అలాగే మీరు కొంత పెద్దలో వయసులో పెద్దవారి ఉంటే భార్య యొక్క ఆరోగ్యం కానీ లేదంటే కుటుంబంలో పెద్దగా ఉన్నటువంటి స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కొంత అనుకోని ఇబ్బందులు అలాగే హెల్త్ పరంగా వాళ్ళకి చికాకులు వచ్చే అవకాశం ఉంది దాని కారణం వల్ల కొంతమంది ఏంటంటే కొంత దూర ప్రాంతంలో ఉద్యోగం ఉన్న ఉద్యోగంలో కొన్ని వెళ్ళకపోతుంటారు మాట అంటే మదర్కి సేవ చేద్దామనే ఉద్దేశంతో లేదంటే భార్య దగ్గర ఉందామనే ఉద్దేశంతో కొంతమందికి ఉద్యోగ విషయంలో కొంత తాత్కాలికంగా విడిచిపెట్టి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే స్థానంలో చంద్రుడు అన్నవాడు చిన్నప్పుడు తల్లిగా అది యాక్ట్ చేస్తుంటుంది అన్నమాట పెళ్ళైన తర్వాత అది స్త్రీలకి అత్తవారి స్థానానికి చంద్రుడు రావడం జరుగుతుంది అదే తల్లిగారు చనిపోయిన తర్వాత మగవాడి జీవితంలో భార్య ఆ ప్లేస్లోకి రావడం జరుగుతుంది సో అందువలన ఏంటంటే చంద్రుడి యొక్క చంద్రుడు పాపగ్రహాలతో ఎఫ్లెక్ట్ అయినప్పుడు అటు తల్లిగారికి ఎంత ప్రాబ్లం రావచ్చు స్త్రీల జాతకంలో అయితే అత్తవారికి ప్రాబ్లం రావచ్చు అదే పెద్దవాళ్ళు అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి భార్య జీవితంలో భార్యకి హెల్త్ ప్రాబ్లం రావచ్చు భార్యతో వియోగం కూడా కలగచ్చు సో ఈ విధంగా వయసుని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా జాతకులు మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కానీ వృత్తిపరంగా మంచి సక్సెస్ ఉంది రుణ ప్రయత్నాలు కంపల్సరిగా ఫలిస్తాయి అలాగే గృహం మారే ప్రయత్నం కూడా చేయవచ్చు కొంతమంది కొత్త గృహంలో కూడా వెళ్ళే అవకాశం ఉంది సో ఏదైనా ప్లేస్ మార్పు కూడా ఈ రాశి వారికి ఇండికేట్ చేస్తుంది బట్ ఏదైనా ఈ రాశివారు మనశ్శాంతిగా ఉండే నిమిత్తం ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేసుకోవడం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవడం వీలైతే ప్రతిరోజు ఏదైనా మొక్కలకో పూల చెట్లకో కొంత వాటర్ పోయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది స్వస్తి